ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మనం ఎగ్ బిర్యానీ లేదా అండా బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: గుడ్లు 4, బియ్యం 2 కప్పులు, నీళ్ళు తగినన్ని, నూనె కొద్దిగా, దాల్చిన చెక్కలు 7, లవంగాలు కొద్దిగా, సాజీరా 1/2 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 4, అనాస్ పువ్వు 1, యాలకులు 6, పచ్చిమిరపకాయలు కొద్దిగా, ఉప్పు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, కొత్తిమీర 1 కప్పు, పుదీనా 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ కొద్దిగా, పెరుగు 1 కప్పు, చిట్కాలు. చిటికెడు ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా రంగు మారుతాయి. ఇంకా రుచికరంగా కావాలంటే ఉల్లిపాయలను నూనెలో ఎర్రగా వేయించుకొని రైస్లో కలుపుకోవచ్చు. కోడిగుడ్లు ఉడకబెట్టే సమయంలో చిటికెడు ఉప్పు వేయడం వల్ల గుడ్లు పగలకుండా ఉడుకుతాయి. బియ్యాన్ని నానబెట్టినట్లయితే కొద్దిగా నీళ్ళు తగ్గించుకోవాలి. పాత బియ్యానికి కొత్త బియ్యంతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ నీరు పోయాలి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తయారీ విధానం: ముందుగా 1 గిన్నెలో గుడ్లను వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఉడకబెట్టేటప్పుడు ఇందులోనే సాల్ట్ యాడ్ చేసుకోవాలి, లేదంటే వాడి పెట్టుకున్న నిమ్మకాయ తొక్కలు ఉంటాయి కదా, వాటినైనా యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేయడం వల్ల గుడ్లు అనేవి పగలకుండా ఉడుకుతాయి అన్నమాట, మంచిగా ఉడుకుతాయి. ఇప్పుడు 1 గిన్నెలో 2 కప్పుల బాస్మతి బియ్యాన్ని నేను తీసుకున్నానండి, ఏ బియ్యమైనా తీసుకోవచ్చు. 2 కప్పుల బియ్యాన్ని తీసుకోవాలి. దానికి నీళ్లు పోసి మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసి 1 కప్పు బియ్యానికి 2 కప్పులు నీళ్ళు యాడ్ చేసుకోవాలి. మీకు అన్నం కొంచెం గట్టిగా కావాలంటే 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 కళాయిలో కొద్దిగా నూనె వేసుకోవాలి. అందులో కొద్దిగా నూనె వేడెక్కనివ్వాలండి. నూనె వేడెక్కాక దాల్చిన చెక్క, అలాగే లవంగాలు, సాజీరా, బిర్యానీ ఆకు, అనాస్ పువ్వు, అలాగే యాలకులు వేసి మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఈ మసాలా దినుసులు అలాగే ఉల్లిపాయలన్నీ మంచిగా వేగేలా మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా చిటికెడు ఉప్పు వేయాలి, ఎందుకంటే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి ఉప్పు వేయడం వల్ల. మళ్ళీ లాస్ట్లో ఇంకా యాడ్ చేస్తాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగడానికి యాడ్ చేస్తాం. ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుతూ ఉండాలి, లేకుంటే ఇది అడుగు పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. చూడండి, ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. మీ ఇష్టం అండి, యాడ్ చేసుకోకపోయినా పర్లేదు. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర అలాగే పుదీనాను కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా అడుగు పడుతుంది కాబట్టి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనూ పసుపు అలాగే కారం, ధనియాల పొడి అలాగే గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఈ తాలింపు అంతని మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఈ తాలింపులో దీనికి తగినంత బియ్యానికి వీటన్నింటికి తగినంత ఉప్పుని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకున్నాం కదా. ఇలా కలుపుకోవడం వల్ల తాలింపు అంతటికి మంచిగా పెరుగు పడుతుంది. ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి ఇలా యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ పాటు ఈ బియ్యాన్ని ఇదే తాలింపులో మంచిగా అటు ఇటు కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం బియ్యం కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నప్పుడు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అదే వాటర్ని ఈ తాలింపులో వేసుకోవచ్చు. చూడండి ఇట్లా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసాక ఆయిల్ కొద్దిగా వేడెక్కనివ్వాలి, మరీ ఎక్కువగా వేడెక్కకూడదు. అలా వేడెక్కాక ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టాం కదా గుడ్లు, వాటికి ఇట్లా గంట్లు పెట్టుకోవాలండి. ఇలా గంట్లు పెట్టడం వల్ల మంచిగా ఫ్రై అవ్వడమే కాకుండా ఈ గుడ్లకి ఉప్పు కారం అంతా మంచిగా పడుతుంది. ఇలా ఈ గుడ్లన్నింటికి ఇట్లా గంట్లు పెట్టుకొని మనం నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. చూడండి అలాగే కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ధనియాల పొడి అలాగే గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మనం గుడ్లను కలుపుతూ ఉండాలండి. ఒకటే దగ్గర ఉంటే అలా తొక్కలో ఎక్కిపోతుంది కాబట్టి కలుపుతూ ఉండాలి. చూడండి గుడ్లు ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు అన్నం మరొక 5 నిమిషాల్లో ఉడికిపోతుందనగా, నీరు ఆవిరైపోతుందనగా మనం గుడ్లు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇంకా కొద్దిగా తడి ఉండాలి అన్నం వాటర్. అదిగోండి కొద్దిగా తడి ఉంది కదా. ఇలాంటప్పుడు మనం గుడ్లను యాడ్ చేసి ఇందులో కలుపుకోవాలి. మంచిగా గుడ్లు వేసి ఇలా మంచిగా కలుపుకోవాలండి. చూడండి ఇట్లా గుడ్లను కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూసినట్లయితే చూడండి నీరు మొత్తం ఆవిరైపోయింది, మనకి కరెక్ట్గా వచ్చేసింది బిర్యానీ అనేది. చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్ బిర్యానీ రెడీ.